హాయ్ నేను మీ సుధా రాణి. చూడండి మన 60 ఫీట్ రోడ్డు మనం ఎండింగ్ నుంచి నేను తీసుకుంటూ వస్తున్నాను. మీకు అనిపిస్తుంది కదా ఈ డెవలప్మెంట్స్ చూడండి. ఇందులో మ్యాక్సిమం అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయండి. ఇందులో ఒక 4 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. 23,000 ఫర్ స్క్వేర్ యార్డ్. అండ్ ఇది ఫేజ్1 డెవలప్మెంట్స్. మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, ప్లాటింగ్ అయిపోయింది, 60 ఫీట్ సీసీ రోడ్ కూడా అయ్యింది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు చేస్తున్నారు. మీకు మిడిల్లో కనిపిస్తుంది కదా పార్క్, ఈ పార్క్ వచ్చేసి చాలా పెద్ద పార్క్ అండి. ఈ పార్క్ దీంట్లోనే మనం చిల్డ్రన్ ప్లే ఏరియాస్, సిట్అవుట్స్ కానీ వాకింగ్ కానీ అన్నీ ఇస్తాము. అండ్ ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్ వేయటం స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. చూడండి వర్క్ ఎక్కడ కూడా ప్రోగ్రెస్ ఆగలేదు, వర్క్ జరుగుతూనే ఉంది. ఇదిగోండి పార్క్ లోపల ఎట్లా చేసుకుంటున్నారు. ఇక్కడ 33 ఫీట్ రోడ్ దగ్గర కూడా వర్క్ నడుస్తుంది. దీంట్లో మనము క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా ఇస్తామండి. అండ్ విల్లాలకి సపరేట్గా మనం పార్క్ ఇస్తున్నాము. ఇదిగోండి ఇటువైపు విల్లాల పార్క్ వచ్చేసి ఇది 12 ఎకర్స్కి పార్క్ అండి. ఇందాక చూపించింది వచ్చేసి మనం మిగతా 28 ఎకర్స్కి. ఇదిగోండి బ్లాక్ టాప్ రోడ్ పడుతుంది ఇప్పుడు చూడండి. విల్లాల దగ్గర పార్క్ పక్కకేనండి. చూడండి చాలా పెద్ద పార్క్ అండి. మిడిల్లో పెద్ద పార్కు, ఇక్కడ ఒక పార్క్ అండి. ఇది బ్లాక్ టాప్ రోడ్ వర్క్ అన్నమాట. చూడండి మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఎంత క్లియర్గా ఉంది. చూడండి ఇది బ్లాక్ టాప్ రోడ్డుకి వర్క్ ప్రోగ్రెస్ అండి, జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లాక్ టాప్ రోడ్ వేస్తారు, దానికోసమని వర్క్ చేస్తున్నారు. మీకు రోలింగ్ కూడా అవుతుంది. ప్రజెంట్ మనం మిడిల్లో ఉన్నామండి. అన్ని కటింగ్స్ అయిపోయింది, అన్నిటికి కూడా కంకర్ అది వేసేసారు. అండ్ రోలింగ్ జరుగుతుంది, బ్లాక్ టాప్ రోడ్లు ఇమీడియట్గా పడుతున్నాయండి. నెక్స్ట్ ప్రతిదీ మీకు డ్రైనేజ్ వర్క్ కానీ హార్వెస్టింగ్ పిట్స్ కానీ అవన్నీ కూడా చేస్తున్నాము. అయిపోండి అండ్ ఫేజ్1లో మీకు విల్లా ప్లాట్ల దగ్గర ఇంకొక రోడ్ కూడా పడుతుంది. చూడండి వర్క్ స్టేటస్ అండి. ఇది మీకు రోడ్డుకి మంచిగా కంకర్ అది వేసేసి సైడ్ అంతా కూడా చక్కగా కట్టారు. అండ్ అందరూ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇది ఇప్పుడు ఈరోజు 15th అండి, 15th మార్చ్ నేను ఈరోజు చేసిన వీడియో. ప్రజెంట్ నేను సైట్లో ఉన్నాను. ఇట్ ఈస్ ద టైమ్ అరౌండ్ 4:15 అండి. ప్రజెంట్ వర్క్ స్టేటస్ మీకు కనిపిస్తుంది కదా. చాలామంది డెవలప్ అవ్వద్దు, తొందరగా అవ్వదు అని ఎవరన్నా శంక పెట్టుకుంటే మాత్రము దీంతో మీకు అది తీరిపోతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా కొన్న వాళ్ళకి, కొనుక్కోవాల్సిన వాళ్ళకి కూడా మంచి వీడియోస్ నేను ఇస్తున్నానని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియోలు వాచ్ చేస్తున్నందుకు. అంటే డెవలప్మెంట్స్ మీకు తెలుస్తాయి, మీకు తెలిస్తే మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, మీ రిలేటివ్స్కి చెప్పొచ్చు, ఏదైనా వాటెవర్ వాళ్ళు కూడా ఒక ప్రాపర్టీ సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు. డెఫినెట్గా ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ని కూడా మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. షేర్ చేస్తే కదా మీరు కూడా ఇంకొకరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి ప్రాపర్టీ సొంతం చేసుకుంటారు. ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు డెఫినెట్గా లైఫ్ లాంగ్ రేటు పెరిగే కొద్దీ ఎవరైతే షేర్ చేశారో వాళ్ళది గుర్తుపెట్టుకుంటారండి. ఇది డెఫినెట్గా చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ సుధారాణి.